తాతయ్య షేవ్ చేసుకో తాతయ్య, నా గుచ్చుకుంటోంది. ఆ గుచ్చుకుంటుంది. రై కమ్ హియర్. బై బై. హేయ్, నిన్ను పెంచి పెద్ద చేసి చదివించినందుకు ఏంట్రా నువ్వు చేసే పని? ఏం చేశాను? నీ కొడుకు ఇవాళ ఏం చేశాడో తెలుసా? వాడు మీ కొడుకు కూడా? హనుమానవా? స్పెన్సర్ సిగ్నల్ దగ్గర చూశాను, అయ్యగారు ఫ్రెండ్స్తో 4 బైకుల్లో, ఆడో మగో తెలియదు. ఆ జుట్టుముళ్ళు, చెవి పోగులు, అరేరేరేరే, గుప్పు గుప్పుమని ఒకటే పొగ. అర్థమైందా? ఏంటి నీకు అర్థం కాదు? దొంగతనుడు మాట్లాడకు అమ్మా, నేను సిగరెట్ తాగడం నాన్న చూశారు. మామూలు సిగరెట్ కాదే, ఇంగిలి సిగరెట్. స్కూటర్లో ప్యాంట్ వేసుకుని ఒక అమ్మాయి, అయ్యగారి వెనక. అదొక లాగుడు, వీడొక లాగుడు. అరేరేరేరేరే, చూడ చక్కని దృశ్యం. మన కుటుంబంలో ఇలాంటి ఒక ఎంగిలి వెధవ పరుగు. ఎవర్రా అమ్మాయి, గుండెల్లో రాయి పడేస్తున్నావు? అమ్మా, తను మగా టైప్ అమ్మాయి, నాకు తమ్ముడు లాంటిది. ఏయ్, అది మరీ డేంజర్. నానమ్మ మీరా? నానమ్మ బాబాయ్ క్లాస్మేట్. నువ్వు కూడా ఊసర్విల నెగదాలు చేసావే. పోవే. రే, నువ్వు సిగరెట్ తాగు, ఏమైనా తగలడు, నాకు అనవసరం. మరింకేంటి? నా సంపాదనతో తాకరా, నీ సంపాదనతో తాగు. ఈ చేతిలో ఒకటి పెట్టుకో, ఆ చేతిలో ఒకటి పెట్టుకో, కావాలంటే చెవిలో కూడా పెట్టుకోరా. అబ్బాబా, సిగరెట్ తాగడం అంత పెద్ద పాపమా? కాదు కాదు, మహాపుణ్యం. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? సంపాదించి పెట్టే మిషనేనా? వాడి వయసులో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా తిరిగాను తెలుసా? ఇప్పటికి 99 సార్లు చెప్పారు. ఇచ్చేవాడు మా నాన్న. తిన్నగా భీమ విలాస్కి వెళ్ళటం, ఒక దోశ, ఒక కాఫీ, నడిచెళ్ళేవాడిని కాలేజీకి. ఈ రోజులో అడుక్కునేవాడు కూడా పావలా ఇస్తే తిరిగి మొహాన కొడుతున్నాడు. ఇప్పుడు ఏమిటి ప్రాబ్లం? మీరు కష్టపడి పైకొచ్చారంటారు, అంతే కదా? ఓకే, ఒప్పుకుంటాం, కాళ్ళ మీద సాష్టాంగం పడతాం. అందుకని మేమందరం చెప్పు లేకుండా నడవాలా? కార్తీక్, ఎదురించి మాట్లాడుకో. సరే, నేను పనికిరాని వాడినే, యూస్లెస్. నే దానికి ఎందుకు ఈ సూటుబడి మాటలు దెప్పొడిపులు? నా మాట అంటే లెక్కలేదు, నా డబ్బు మాత్రం కావాలి. అయితే వద్దు. రే ఉండరా, మొండితనం చూడు, మూతి మీద మేసం మొలిచి 3 రోజులు కాలేదు. నువ్వు రారా? ఇంత వయసు వచ్చి జుట్టు నెరిసినా మీరు మాత్రం ఏం తక్కువని? మీ అక్కయ్యని ఏదో 2 మాటలు అన్నానని 5 నాతో మాట్లాడడం మానేశారే, ఆ బుద్ధి ఎక్కడికి పోతుంది? కార్తీక్, ఎక్కడికి వెళుతున్నావు? మా నాన్న ఆస్తంతా సిగరెట్లో ఊదేయడానికి. తాతయ్య పోయింది, నీ ఆస్తంతా పోయింది. ఇది సిలీరా? ఏంటి సిలి, ఏంటి సిలి? ఎవరో తెలీదు, పేరు తెలీదు, ఏ మట్టిగడ్డ తెలీదు. ఈ 7 మిలియన్ పాపులేషన్లో ఎలా కనిపెడతావు? ఏ, ఈ 7 మిలియన్ పాపులేషన్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు చెప్పండి, చెప్పండి. 50% అంటే 3.5 మిలియన్. ఈ 3.5 మిలియన్ పాపులేషన్ లో ఎంతమంది ఆడవాళ్ళు 18 నుంచి 22 ఉంటారు? 10% అంటే ఎంత? 3.5 లక్షలు. తెలీదా? ఆ 3.5 లక్షల్లో ఎంతమంది మెడికల్ కాలేజ్? అవి డాక్టర్ అమ్మా. సరే చెప్పు చెప్పు, ఎంతమంది? సరే 1% అంటే 3,500 మంది. ఈ 3,500 మందిలో ఎంతమంది తాంబరం నుంచి ట్రైన్లో వెళ్తారు? 2% అంటే 70 మంది. ఈ 70 మందిలో ఒక అమ్మాయిని మీదే కనిపెట్టాలి, అంతే కదా? కనిపెట్టలేమా? థ్యాంక్ యూ. ఒకవేళ ప్రేమేమో చూడగానే ప్రేమ పుట్టుకొస్తుందా? పిచ్చిదానా. మరి పొద్దున 8:55 చూసిన వాడిని గురించి రాత్రి 10:00 ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవడో పిచ్చివాడు రైల్లో వెళ్లాడుతూ సైట్ కొట్టాలని చూస్తున్నాడు, నన్నేం చేయమంటావు? అమ్మా అమ్మా, టిఫిన్ రెడీయా? ఏది? అయ్యో, ఎందుకమ్మా రోజు ఉప్మా చేసి చంపుతున్నావు? నోరు మూయవే అధిక ప్రసంగి. తినేటప్పుడు పుస్తకం మూయవే, చదివేది బుర్రకెక్కదు, తినేది వంట పట్టదు. వద్దు, కూర్చోవే దరిద్రప్దానా. చీటికి మాటికి తిట్టావంటే సాయంత్రం ఇంటికి రాను. పోయి రైలు కింద పడి చావుకు, అందరికీ ఇబ్బంది. మీరిద్దరూ ఒకరోజైనా తిట్టుకోకుండా ఉండలేరా? ఇది నీలా ఉంటే నేను ఎందుకు తిడతానే? ఆ జుట్టు చూడు ఎలా విరగబోసుకుందో. జుట్టు అనకపోతే నా తప్ప? జడేసుకోవచ్చుగా, మీ అక్క వేసుకోలే. అక్క మాత్రం స్పెషల్, మిగతా వాళ్ళంతా సెకండ్ క్లాస్ సిటిజన్సా? మరైతే నన్నెందుకు అన్నారు? అక్కనికరే ఆగిపోవాల్సింది. కోపం చూడు, ఇది డాక్టర్ అయితే దీని చేతిలో పేషెంట్ల నానా పాటలు పడతారు. నా ప్రాణం మీదకి వచ్చినా దీని దగ్గర మాత్రం తీసిపోకండి. సరేమా. ఏంటి సరేమా? చాలు, వెళ్దావరా, వస్తావమ్మా. ఏ ఆగవే. ఏంటి చేయజాపు? పాగారైపో. రైలు కింద పడమన్నావుగా రాక్షసి, పడద్దని కదా చెప్పింది. ఏమిటి బావగారు? శాంతికి పరీక్షలు కదా, అందుకని. ఓహో అదా. శాంతి వస్తున్నానక్క, తప్పుకో తప్పుకో తప్పుకో, ఇటు ఇటేపు. విషు
పర్వాలేదు, వస్తున్నాడు చూడు దేవదాసు. శాంతి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడటం లేదు, నువ్వు అందగత్తం అనుకోవటం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు అందగత్తం అనుకోవడం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. క్రేజీయా, ఇక్కడికి తయారయ్యాడు చూడు. ఎందుకు తయారు కాడు? నేను నలుగురు ఇక్కడే ఉంటాం, కానీ నువ్వు వెళ్ళి మాట్లాడరా. ఏయ్, నువ్వు ఇక్కడికి రా, సపోర్టివ్ రా. పేరేంటి? కార్తీక్. కార్తీక్, నువ్వు డబ్బున్న వాడివా? క్లాస్లో లాస్టా? ఎక్కువసార్లు ఫెయిల్ అవుతావా? ఎందుకంటే డబ్బున్న వాళ్ళే ఇలా బుద్ధి లేకుండా అన్నీ వదిలేసి అమ్మాయిన వాళ్ళకి తిరుగుతుంటారు. నీకు నచ్చాడనుకుంటాను పూర్ణి. నేనేమైనా ప్రేమలో గేవలో పడతాననుకుంటున్నావా? అది పని లేని వాళ్ళు చేసే పని. ఇలా మాట్లాడితే డెఫినెట్గా అదే. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఏంటి? సడన్గా 40 వాట్స్ కాంతి ఎక్కువే వెలిగిపోతుంది. పోవే పోవే. శాంతి, మీ వాడొచ్చాడేమో చూడు. నోరు మూసుకోవే. చూడవే. ఉండు, చూస్తాను. సరిగా చూడు, ఇక్కడ ఎక్కడో ఉండుంటాడు. నేను చెప్పానా? రాలేదు, నాకు తెలుసు. వచ్చాడు. నువ్వే ఉంటా, ఎక్కడో దాక్కుని ఉంటాడు. నిజంగానా? చూడు, ఇక్కడే ఉంటాడా? నెమ్మది నెమ్మది నెమ్మది, ఇదేమన్నా ఉప్పు వస్తా అనుకున్నారా? ఇక్కడ బిల్ గేట్స్ అంత అవ్వాలి అంతేనా? జనం దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేని ఫైనాన్స్ కంపెనీ లో చువల్ల కడతావా? ఇవాళ నుంచి సినిమాలు కట్, ఇల్లు కట్, షికార్లు కట్, గర్ల్స్ కట్, అంజుందిరా తప్ప. ఓకే, మొదటి సంవత్సరమే మద్రాస్ లో నంబర్ వన్ కాబోతున్నాం, రెండో సంవత్సరంలో ఆల్ ఇండియా నంబర్ వన్, అండ్ మూడో సంవత్సరంలో ఇంటర్నేషనల్. ఆశా జ్యోతులారా, ఇవాళ వరకు స్టార్ట్ చేద్దామా? హలో తిరుమగల్ స్టోర్. ఆర్ఎల్ 511/2 నుంచి శాంతిని పిలవండి. ఆర్ఎల్ 511/2 నుంచి శాంతిని పిలవండి. శాంత, నువ్వెవరమ్మా? వాళ్ళ క్లాస్మేట్ చెల్లెల్ని మాట్లాడుతున్నాను. అతని క్లాస్మేట్ చెల్లెల్ని మాట్లాడుతున్నాను. అతను కాదు, ఆమె. ఏ, అతను కాదు, ఆమె. అది నాకు తెలియదా పాపా, నీకేం కావాలమ్మా? అచ్చో, శాంత్ అంటే అమ్మాయి, అబ్బాయి కాదు. శాంత్ అంటే అమ్మాయి, అబ్బాయి కాదు. చీయా, రే వెళ్ళి శాంతిని పిలు, ఫోన్ వచ్చిందని. ఇది అయ్యే పని కాదు. వీళ్ళేం అడిగారు ఇప్పుడు? 2 రూపాయలు. అయ్యో, ఇదిగో వెళ్ళు 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 వెళ్ళు. తాతయ్య తాతయ్య, నేను 2 రూపాయలు సంపాదించాను. అమ్మా ఎలారా? ఒక అమ్మాయికి ఫోన్ చేసి ఇచ్చాను. 2 3 7 0 7 3 6. ఎవరు బాబు ఈ ఫోన్లో? ఎవరో నీ ఫ్రెండ్ చెల్లెలుట. హలో, ఎవరు? హలో హలో, హాయ్. నంబర్ ఇలా తెలిసింది? నీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను. పొయ్యి మీద చారు పెట్టొచ్చాను. రేపు ప్రాక్టికల్స్, అమ్మ ఇప్పుడే ఇంటికి వచ్చింది. పర్వాలేదు, ఓపిగ్గా వింటాను. చెప్పు, ఏంటి విషయం? రేపు మా ఇంట్లో ఓ ఫంక్షన్. రేపు మా ఇంట్లో ఓ ఫంక్షన్ అయితే అందుకని నువ్వు రావాలి. నేనా? ఎందుకు? ఇలా చూడు, నేను నిన్ను బీచ్కి రమ్మలేదు, పార్క్ రమ్మలేదు, సినిమాకి రమ్మలేదు, మహాబలిపురం రమ్మలేదు, మా ఇంటికే రమ్మంది. నేనెందుకు రావడం? నువ్వు ఇక్కడికి రాకపోతే నేనే ఇక్కడికి వస్తాను. ఇదిగో చూడు, ఈ సర్కస్ టెంట్ లాంటి సల్వార్ అది వేసుకురాకు. అందంగా లక్షణంగా మంచి చీర కట్టుకురా. ఓకే, నేను చెప్పేది రామచంద్ర అవెన్యూ. నేను చెప్పేది కొంచెం బాయ్. అసలు నువ్వెందుకు అలా అన్నావు? నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు అని అనలేదే. నేను ఆశపడుతున్నాను అన్నాను, అది నిజమేగా? ఏమండి తప్ప? కాదే, నువ్వు ఊరుకోక, నన్ను ఒక మాట అడగొచ్చుగా. సరే, ఇప్పుడు అడుగుతా.
వద్దు. ఏ అడగకుండా చెప్తే కోపడతావు, అడుగుతానంటే వద్దంటావు. ఏమిటిది పెళ్లికి లేని? జస్ట్ ఎ మినిట్. ఏ రా, ఏ చెప్పనా? ఏంటి? ఐ లవ్ యూ. అంటే దాని అర్థం ఏమిటి? ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ. దాని అర్థం కూడా సరిగ్గా తెలియకుండా నీ కోసం ఏమైనా చేస్తానని అర్థం. ట్రైన్లోంచి దూకుతావా? దూకను. మరి ఇప్పుడు నువ్వేమంటావు? ఇప్పుడు ఈ ప్రేమ గేమ అవసరమా? తెలీదు, కానీ ఐ లవ్ యూ. శాంతి, ఏంటి వెతుకుతున్నావు? కట్టుకున్న మొగుడు మోహన్ కాఫీ నీళ్ళు కూడా పోయకుండా ఏంటి వెతుకుతున్నావు? హోసి పెళ్ళావా? భారతనారవేనా నువ్వు? నవ్వద్దు, నేను రాత్రి గుచ్చుకుంటుందని నువ్వే తీసావు. నేనా? నువ్వెక్కడో పరసుకుని నిన్న నా మీద ఇస్తున్నావా? శకునం బాగాలేదు. నాకేదైనా జరిగిందనుకో బాధ్యత నా పెళ్ళందే అవుతుంది. ఎక్కడ పెట్టాను? ఏయ్, గుండ్రాయిలా ఎదురుగా నేనుంటే తాళిపొట్టి వెతుకుతున్నావా? నాకు తాళిపొట్టే కావాలి, నువ్వు ఒక్కర్లేదు పో. సరే, తాళిపొట్టి వెతుకో, దాన్నే కట్టుకో. ఎవరు? మోడు బిసియా? లేదు లేదు లేదు. బాగా ఉందా? బాగలేదా? ఏది షడా, వేడి వేడి చేప పులుసు చేసి రాత్రి కొడుతా ఇచ్చిల్లే, తిన్నట్టు ఒక వార్త కూడా చెప్పలేదు. సారీ, చాలా బాగుంది, కొంచెం కూడా మిగిల్చి కూడా తిన్నా. నేను అడిగిన తర్వాతే మోడి చెప్తుంది. సరే, ఆ పాత్ర ఏమైనా తెరిచి తరమో. ఇదేనా? అదే. అయ్యో, నా వద్ద 100,000 రూపాయలు ఎత్తుకొని ఏమార్చేయాలి ఞాన్ తాంగు. పశేదంటే మూత మార్చే ఞాన్ తాంగులా వర్తే. ఇది ఎంత కాణిచి వచ్చిరికిందో? ఏది దా ఇంటి గోడకి తూంగిచి వచ్చిరికిందో? మోళే, ఇది నిజం తాలిదానే? ఇది నిజం కళ్యాణం దానే? ఎండ గురువాయూరప్ప రక్షికనే. కార్తీక్, ఇది నీ పనేనా? పరువు తీస్తున్నాడు. ఏయ్, ఎక్కడున్నా? ఎందుకు ఈ పనిచేసావు? మీ ఫ్రెండ్ వచ్చేసాడు, ఒక్క నిమిషంలో గొడవ స్టార్ట్ అవుతుంది చూడు. తమాషా కంటున్నావులే. నువ్వు చూస్తావు, నువ్వేమనుకోడు. నేనేమన్నా? హాయ్ మీరా. హాయ్. హైదరాబాద్ ఏమైంది? హాయ్ పెళ్ళా, ఏం చేస్తున్నావు? హాయ్ మొగుడా. టీయా? నేను పెడతాలే. ఏయ్, నేను పెట్టేశాను, వెళ్ళు. షూర్ షూర్. మీరా ఉందనుకున్నావా? 30 సెకండ్స్. వాడు జాలీగానే ఉన్నాడు. 25 సెకండ్స్. 15 సెకండ్స్. 10 సెకండ్స్. రిపోర్ట్. సఖీ, న్యూస్ పేపర్ ఇది రాలేదా? కళ్ళు తెరగానే చూస్తావని స్నానం చేసి చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పావుగంట నుంచి నీ పక్కనే కూర్చున్నాను. నన్ను పట్టించుకోకుండా న్యూస్ పేపర్ అడుగుతున్నావా? చూశాను, చాలా అందంగా ఉన్నావు. న్యూస్ పేపర్ ఇది. నేను రాత్రి ఏదేదో అన్నావు? అన్నానా? ఇప్పుడు నీకు పెళ్ళాకంటే యుగోస్లావియాలో జరిగేది ముఖ్యమా? కాదు, పెళ్ళావే ముఖ్యం. న్యూస్ పేపర్ ఇది. లేదు, రెండు కావాలంటే కుదరదు. పెళ్ళామా, యుగోస్లావియానా? యుగోస్లావియా. ఏయ్, పెళ్లి చేసుకోగానే ప్రపంచాన్ని వదిలేయాలా? ఇదిగో వేడి వేడి న్యూస్. ఏంటి సతి, ఇది చిన్నపిల్లలాగా ఎందా? ఏదో ఇంట్లో నిప్పు, నీ శరీరం ఖాళీ ఆకడం. ఏంటంటే ఆ రోజు మీది మీ సొంత ఇల్లు అనుకోండి అని ఆరి 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 చెప్పింది. నువ్వు వాడగా కట్టలేదు, సొసైటీ డబ్బం కట్టలేదు. మీరు కూడా సీలింగ్ వేయలేదు, గోల్డ్ లేపలేదు, సిమెంట్ పోయలేదు. అందుకే కదా అడిగింది.
ఇదేంటి నిప్పు భయమరుస్తున్నావా? ఉండు దాదే కాదు, ఇదిగో 5 నెలల అడ్వాన్స్ ఇవ్వాలని వందప్పుడే పరంజిలే. అది ఈ 1వ తారీఖు కాదు, వచ్చే నెల 1వ తారీఖు. అయ్యప్పా, నీలాంటి 1.5 లక్షల పేరు చూశానప్పా, కళకిల్లే కళకిల్లే. చెట చెట, మేము ఇప్పుడే కంప్యూటర్ సాఫ్ట్వేర్ స్టార్ట్ చేసి. సాఫ్ట్వేర్ అండర్ వేర్ ఉంది, ఎనికి ఆవశ్యం ఇలా. ఎనికి ఆవశ్యం ఉండదు, వాడగాను. అది అరేంజ్ ఇది వెక్కి. ఎడో ఈ లవ్ సీన్ డూయేటాక బెడ్రూమ్ లోపల మది, మీ స్టేర్ కేస్ కారిడార్ అన్ని వద్దు. సెంట్రల్ ఫైల్ ఏ డైరెక్టరీలో ఉంది? ఆస్ట్రో. నువ్వు అది ఫాలో చేస్తున్నావా లేదా? మేము ఫాలో చేస్తూనే ఉన్నాం, వాళ్ళే ఇంకా ఫోన్ చేయలేదు. ఏంటి? ఏ ఫోన్ 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 నాయిడ్ గారు, ప్రాజెక్ట్ మాకు వచ్చేది చేయండి, తిరుపతి వచ్చి గుండెకి ఇస్తాను భాస్కర్ కి. హలో, ఎస్ ఆ ఏ రాంగ్ నెంబర్ అయ్యా. బరా అంతా విడవలే, గుండు కొట్టిస్తాట. Hey, come on everybody. Welcome Rohit. Come on uncle. Hey, come on uncle. Hey, come on uncle. Thank you. ఈ ప్రింటర్ ఆ పెళ్ళైన తర్వాత నీ పని ఖాళీ. ఏం మాట్లాది? తెలివిందని అనుకున్నాను. నువ్వు రోహిత్ వల్ల ఎలా పడ్డావే? ఏయ్, నేను శాంతికి బలైపోయినట్టు ఇంకో అమ్మాయికి బలయ్యాడు. విష్ చేయకుండా ఇలా బెదర కొడతారంటారు. నిజంగా పెళ్లి చేసుకుంటావా? అల్లడిపోతారు, చాలా కష్టం. అందరూ పెళ్లి చేసుకుని హాయిగా ఉంటూ పెళ్లి చేసుకునే వాడిని భయపడుతున్నారా? నువ్వు భయపడకరా. పెళ్లి కాకముందు అందరు మగవాళ్ళు ఇంత ఇలాగే చేస్తారు. ముందు కార్ డోర్ తెరుస్తారు, తర్వాత గొడవ పడతారు, ఆ తర్వాత ఎంతో ప్రేమగా జెంటిల్మెన్ లాగా వెనకాల తిరుగుతారు. కానీ పెళ్ళైన తర్వాత ఇంకో అమ్మాయి వెనక పడతారు. పెళ్లి చేసుకోమంటారు ఎవరెవరు? ఎవరెవరు పెళ్లి చేసుకోవద్దంటారు? పెళ్లి చేసుకో కానీ.